ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా ఆపద బాంధవ అనాథ రక్షక గోవిందా గోవిందా శ్రీనివాస గోవిందా శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద నంద నందన గోవింద నవనీత చోరా గోవింద పశుపాలక హరి గోవింద పాప విమోచన గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత విమోచన గోవింద కష్ట నివారక శిష్ట పరిపాలక వజ్రమకుటధర వరాహమూర్తి గోపీ జనప్రియ గోవర్ధనోధార దశరథ నందన దశముఖమర్దన పక్షివాహన పాండవ ప్రియ హరి మత్స్యకూర్మ వరాహమూర్తి శ్రీనరసింహ వామన భృగురామ బలరామానుజ బౌద్ధ కల్కి వేణుగాన ప్రియ వెంకట రమణ సీతానాయక శ్రిత జన పాలక దీన జన పోషక ధర్మ పరిపాలక అనాథ రక్షక ఆపద్ భాంధవ ఆత్మస్వరూప ఆశ్రిత వరద కరుణా సాగర కమల దళాక్ష కామిక వరద కరుణా సింధు పాప వినాశన
पाहि मुरारी पावन चरिता परम दया कर श्रीमुद्रांकिता श्रीवक्षांकिता श्रीलक्ष्मीनायक श्री श्रीनिवास धरणी नायक दिनकर तेज दीनदयालु धर्म परिपाला पद्मावति प्रिय प्रसन्न मूर्ति पुराण पुरुष पुंडरीकाक्ष आत्मस्वरूप अभयहस्त आश्रित वत्सल अगणित रूप शंख चक्रधर सत्य स्वरूप सच्चिदानंद साकेत राम विराजतीर्थ विरोधी मर्दन विश्व परिपालक वेंकट रमण कस्तूरी तिलक कलियुग वरदा कारुण्य सिंधु कमल दलाक्ष लक्ष्मणाग्रज लक्ष्मी वल्लभ अनंत रूप आश्रित वत्सल गरुड़ वाहन गजराज रक्षक गर्व विभंग गुण गम्याय वानर सेवित वारधि बंधन वसुदेव सुता वासुदेवा एकस्वरूप देवकी तनया वेद स्वरूप वेंकट रमण राम
కృష్ణ రఘుకుల మౌళి రమ్య స్వరూప రవివంశ సోమ ప్రత్యక్ష రూప పరమదయాకర పాహి మురారి ప్రసన్న మూర్తి వజ్ర కవచ ధర వసుదేవ సుత విశ్వ పరిపాల విరోధి మర్దన భక్త తారక బ్రహ్మాండ రూప భవభయహారి బ్రహ్మ మురారి నిత్య కళ్యాణ సత్య స్వరూప దివ్య మందిర ధరణి నాయక హరి సర్వోత్తమ హతి రామ ప్రియ హంస వాహన హరి నారాయణ అభిషేక ప్రియ అద్వైతమూర్తి ఆశ్రితవత్సల అభయదాయక రామానుజనుత రత్న కిరీట రక్షకాయ హరి రమ్య స్వరూప రామానుజనుత రత్న కిరీట రక్షకాయ హరి రమ్య స్వరూప స్వయం ప్రకాశ సౌమ్య స్వరూప సురముని సేవిత శాంతమూర్తి నిఖిల లోకేశ నిత్య నిర్మల నారద సేవిత నారాయణ హరి ఆనంద రూప ఆద్యంతరహిత ఆదిశేష అనంత శయన గోవింద
ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ವಿಶ್ವ ಪ್ರಾಣಾಯ ಗೋವಿಂದ ವಿಷ್ಣು ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶೇಷ ಸಾಯಿನೇ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಸರ್ವೇಶ್ವರಾಯ ಗೋವಿಂದ ಸತ್ಯ ಪರಿಪಾಲ ಗೋವಿಂದ ದಾಮೋದರಾಯ ಗೋವಿಂದ ದಶರಥ ನಂದನ ಗೋವಿಂದ ಹರಣಿ ನಾಯಕ ಗೋವಿಂದ ದುಷ್ಟ ನಿವಾರಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ 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 ಸಾಮಗಾನ ಪ್ರಿಯ ಶಾಂತ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಸದಾನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಸತ್ಯ ಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಜಗನ್ನಾಯಕ ಗೋವಿಂದ ಜಗದೀಶ್ವರ ಹರಿ ಗೋವಿಂದ ಜಯ ಜಗದೀಶ ಗೋವಿಂದ ಜಯ ನಾರಾಯಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿವಾಸ ಗೋವಿಂದ ಸರ್ವಮಂಗಳ ಸಜ್ಜನ ಹಿತ ಹರಿ ಗೋವಿಂದ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ವರದಾಯಕ ಹರಿ ಗೋವಿಂದ ಶುಭದಾಯಕ ಹರಿ ಗೋವಿಂದ ಭೂಮಿಪಾಲಕ ಹರಿ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀನಾಯಕ ಗೋವಿಂದ ಪುರುಷೋತ್ತಮ ಗೋವಿಂದ ಶ್ರೀನಾರಾಯಣ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಚಿಲಕ ವಾಹನ ಗೋವಿಂದ ಹಂಸ ವಾಹನ ಗೋವಿಂದ ಅಶ್ವವಾಹನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ನಂದ ಕುಮಾರ ಗೋವಿಂದ ನವನೀತ ಚೋರ ಗೋವಿಂದ ಯದುಕುಲ ಭೂಷಣ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಶ್ರೀನಿವಾಸ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟೇಶ ಹರಿ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ವೆಂಕಟರಮಣ 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 ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಯಾರು
కాలినడకన తిరుమలకు వచ్చే వారికి కూడా దర్శనం లేదని టీటీడీ ముందుగా చెప్పలేదంటూ భక్తులు శ్రీవారి మెట్ల వద్ద ఆందోళనకు దిగారు. వందలాది కిలోమీటర్లు తిరుపతి దాకా కాలినడకన కొందరు వస్తుంటారు. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరోనా జాగ్రత్తల నేపథ్యంలో దర్శనాలపై ఆంక్షలు విధించారు. దూరం నుంచి నడిచి వచ్చే తమకు కూడా అభ్యంతరం పెడితే అంత దూరం నుంచి వచ్చి వెనక్కి వెళ్లలేమని వారు వాదిస్తున్నారు. అంతేకాదు దూరం నుంచి వచ్చేవారు చాలా రోజుల ముందే పాదయాత్ర మొదలు పెడతారు. అలాంటి వారికి టీటీడీ సమాచారం ముందుగా తెలిసే అవకాశమే లేకపోవడంతో మరింత ఆగ్రహంగా ఉన్నారు. టీటీడీ పాలక మండలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భక్తులు ధర్నాకు దిగారు. కాలినడకన తిరుమలకు వచ్చే వారికి కూడా దర్శనం లేదని టీటీడీ ముందుగా చెప్పలేదంటూ భక్తులు శ్రీవారి మెట్ల వద్ద ఆందోళనకు దిగిన దృశ్యాలు మనం చూస్తున్నాం. వందలాది కిలోమీటర్లు తిరుపతి దాకా కాలినడకన కొందరు వస్తుంటారు. అయితే ఈసారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కరోనా జాగ్రత్తల నేపథ్యంలో దర్శనాలపై ఆంక్షలు విధించారు. దూరం నుంచి నడిచి వచ్చే తమకు కూడా అభ్యంతరం పెడితే అంత దూరం నుంచి వచ్చి వెనక్కి వెళ్లలేమని వారు వాదిస్తున్నారు. అంతేకాదు దూరం నుంచి వచ్చేవారు చాలా రోజుల ముందే పాదయాత్ర మొదలు పెడతారు. అలాంటి వారికి టీటీడీ సమాచారం ముందుగా తెలిసే అవకాశమే లేకపోవడంతో మరింత ఆగ్రహంగా ఉన్నారు. టీటీడీ పాలక మండలికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భక్తులు ధర్నాకు దిగారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ దినేష్ లైవ్లో అందిస్తారు. దినేష్, గత 2-3 రోజులుగా భక్తులు ఆందోళన చేస్తున్నారు, మరి అధికారులు ఏమైనా మాట్లాడారా? టీటీడీ పాలక మండలి సభ్యులు ఎవరైనా మాట్లాడారా వాళ్ళతో? పవన్, మొత్తం మీద టీటీడీ అధికారుల తీరు భక్తులకి తీవ్ర ఆవేదన కలిగిస్తోంది. పలుకుబడి ఉన్న వాళ్లతో ఒక రకంగా, సామాన్యులతో ఒక రకంగా వ్యవహరిస్తున్నారనేటువంటి ఆవేదన భక్తుల్లో కనిపిస్తోంది. నిన్నటికి నిన్న కడప జిల్లా నుంచి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి కాలిబాటన 3000 మంది ఎలాంటి అనుమతులు లేకుండా ఇదే విధంగా అన్నమయ్య మార్గం కూడా తిరుమలకు వెళితే ఆయన వాళ్ళ మొత్తాన్ని అందరికీ కూడా ఉచితంగా 3000 మందికి దర్శనాలకు పంపించేశారు. వాళ్ళు ముందస్తు అనుమతి లేదు, ఏదీ లేదు. నేరుగా ఆయనతో పాటు వచ్చిన ఒకే ఒక అర్హత, ఆ వ్యక్తితో ఉన్నటువంటి అర్హతతో దర్శనాలు కల్పించారు. ఈ రోజు మనం వీళ్ళందరూ కూడా కొన్ని 100 కిలోమీటర్లు, కానీ కడప నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఒక తక్కువ డిస్టెన్స్, వీళ్ళు 300-400 కిలోమీటర్లు కూడా నడిచి వచ్చి చూపిస్తున్నారు మనకి. వాళ్ళ కాళ్ళన్నీ కూడా బొప్పలు కట్టిపోయినటువంటి విషయాన్ని, ఈయన కాళ్ళు అయితే ఊదిపోయిండాది ఇంత దూరం నడిచి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో నడిచి వచ్చినటువంటి భక్తులు, వీళ్ళు టీటీడీ వచ్చి నడిచి వచ్చిన భక్తులకి, పాదయాత్రకు వచ్చేటువంటి భక్తులకి దర్శనం పంపించమని చెప్పలేదు, మాకు పంపించాలి దర్శనానికి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ మనోభిప్రాయాలు తెలుసుకుంటాం. అమ్మ చెప్పండి. అమ్మ స్వామి, ఇప్పుడు వచ్చింది ఆచారం కాదు స్వామి, ముందు నింటే కొన్నేళ్ళు నింటే పాదయాత్ర ఉంది, వైకుంఠ దర్శనం ఉంది, కానీ ఈ రోజు లేదంటే మాకెంత బాధ వేస్తుంది స్వామి. మాకు దర్శనం కావాల్సింది. మేము ఆస్తులు అడగలేదు, ఏమీ అడగలేదు. మాకు వైకుంఠ దర్శనం కావాల్సిందే. గోవిందా 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 కాదు స్వామి, అక్కడ గుళ్ళు అంటారే, మేము ఈడికెందుకు వచ్చినాం స్వామి గుళ్ళకు? ఏడుకొండలో ఆడు స్వామి కొండ ఎక్కి దర్శనం చేసుకుని ముడుపులు చల్లించుకోవాలనే స్వామి. మాకేం అక్కడ దాని గుళ్ళు లేవక వచ్చినామా మేము? మాకు టోకన్స్ కావాల్సిందే, మేము మెట్టుకలు ఎక్కాల్సిందే, మాకు దేవుని దర్శనం కావాల్సిందే. ఏడుగున్న
నిన్న అధికార పార్టీ వాళ్ళని అయితే పంపిస్తారు 3000 మందిని. వాళ్ళకి కోవిడ్ నిబంధనలు లేవా, వాళ్ళకి టోకన్లు రావా. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడెక్కడి నుంచి నడుచుకుని వస్తారు, వాళ్ళకి మటకానికి టోకన్లు కావాలి, వాళ్ళకి మటకానికి వాళ్ళు ఇక్కడే ఉండాలి. మాకు ఇక్కడ చెప్తారు అధికారులు ఏమని చెప్తారంటే, మాకు పైన నుండి ఆర్డర్స్ వస్తాయి టీటీడీ నుంచి, వాళ్ళు చెప్పింది మేము చేస్తాము. మీకు కానీ బస్ ఛార్జీలు లేకుండా ఉంటే చెప్పండి, వేరే గుడి దగ్గర నుండి మీకు పంపిస్తామంటారు. నేను ఫస్ట్ టైం చిన్నప్పటి నుండి నడుచుకొని వస్తున్నాను, ఇప్పుడు దాకా ఎప్పుడు దేవుని దర్శనం చేసుకోకుండా వెళ్ళలేదు. ఈ రోజు కూడా ఏదో విధంగా చేసి మీ చర్యలు తీసుకోండి, మాకు దేవుని దర్శనం కల్పించండి. లడ్డూలు ఎందుకు, మాకు దేవుని దర్శనమే కావాలి. దేవుడి దర్శనం ఖచ్చితంగా కావాలని చెప్పి చెప్తున్నారు. టీటీడీ కూడా ఉన్నది కొద్ది మందే, వీళ్ళందరినీ కూడా తిరుమల దర్శనానికి పంపిస్తే వందలాది కిలోమీటర్లు నడిచి వచ్చిన వాళ్ళ యొక్క మనోభావాలు కాపాడినట్టు అవుతుంది. ఓటు స్టూడియో.